మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొందరికి అస్సలు డబ్బు చేతిలో నిలవదు ఇంకొందరు డబ్బును సంపాదించలేకపోతుంటారు అలాగే కొందరికి డబ్బు వచ్చిన విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది దీంతో వారు ఆర్థికంగా సమస్యల్లో చిక్కుకుంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై లేనంత వరకు మనం ఏమీ చేయలేము ఆమె అనుగ్రహం ఉంటేనే మనం డబ్బు సంపాదించగలం అలాగే ఆర్థిక సమస్యలు ఉండవు అయితే ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది అన్న వివరాలని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదు మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అలాగే మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు పోస్టం మీకు తెలిసిన వారందరికి కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాము డబ్బు అంటే ఎవ్వరికీ చేతి కాదు ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం కూడా డబ్బు కోసమే కష్టపడుతూ ఉంటాం ఆ డబ్బు కోసం మనం చాలా ఇబ్బందులు పడతాం ఒక్కోసారి మనం అనుకున్న టైంకి మన అవసరాలకి డబ్బు చేతికి అందకపోతే ఎంత నరకాన్ని అనుభవిస్తారో అందరికీ తెలుసు మరి అలాంటి డబ్బు మన ఇంట్లో కట్టలు కట్టలు చేరాలంటే ఏం చేయాలి పచ్చకర్పూరంతో మన డబ్బు సమస్యలన్నిటికీ ముగింపు చెప్పవచ్చు మనకి డబ్బులు కట్టలు కట్టలు చేయాలంటే ఏం చేయాలి దానికి సంబంధించిన పరిహారం ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి అప్పుడే మీకు మంచిగా లాస్ట్ వరకు చూస్తే చక్కగా అర్థమవుతుంది ముఖ్య విషయం అండి ధనం మనకెంత అవసరమో అందరికీ తెలిసిందే కదండి కొంతమంది గోల్డెన్ స్పూన్తో జన్మించారు అని కొందరు అంటుంటే వింటూ ఉంటాం కదండి అలాగే కొందరికి అన్ని ఉండి కూడా చుట్టూ పరిస్థితుల వల్ల అనుభవించడానికి అవకాశాలు ఉండవు అలాంటప్పుడు లక్ష్మీదేవి మనని ఆదుకోవాలంటే మనం ఏదో ఒక పని చేయాలి ఉద్యోగము వ్యాపారము అలాంటప్పుడు కూడా అవసరాలకు అందుబాటులో డబ్బు ఉండనప్పుడు ఇంకా ఇంకా కష్టపడి ఎక్కువ సంపాదించాలి అన్న ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది కదండి అలాంటి నియమనిష్టాలతో ఈ పరిహారాన్ని పాటించడం కూడా మనం కష్టం అనుకోకుండా మనస్ఫూర్తిగా చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఇది బాగా గుర్తుంచుకోండి ఏ పని అయినా ఊరికే రాదు ఊరికే వచ్చింది అసలు నిలవద పచ్చకర్పూరం గురించి పూర్తిగా తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు అవునండి అంత పవర్ఫుల్ పరిహారం అండి ఇది పచ్చకర్పూరంకున్న మహిమ అంతా ఇంత కాదు బికారులను కూడా కుబేరులుగా మారుస్తుందట పచ్చకర్పూరం చేసే అద్భుతాలు నిజంగా అండి కర్పూరంతో కూడా చాలా రకాలు ఉన్నాయి కర్పూరాల్లో ఇందులో పచ్చకర్పూరం ముఖ్యమైంది ఎందుకంటే చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుందట అంతేకాదండి ముఖ్యంగా లక్ష్మీదేవిని తొందరగా చాలా తేలిగ్గా ప్రసన్నం చేసుకోవటంలో ఈ పచ్చకర్పూరం చాలా చక్కగా పనిచేస్తుందని పండితులు చెప్తున్నారు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు ఈ పచ్చకర్పూరాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాన్ని అందుకొని వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను దరిద్రాల్ని వదిలించుకోవచ్చని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఈ పచ్చకర్పూరంతో ఇంట్లో ధనవృద్ధి పెరగాలంటే ఈ పరిహారాలు చేసి చూడండి మీకు వచ్చే అద్భుతమైన ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు ఏ పరిహారాలు కానీ పూజలు కానీ పనులు కానీ మనం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయాలండి అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి మన ఆలోచన కానీ మన మనసులో కానీ మన మరియు మన చుట్టుపక్కల వారు మన ఆప్తులు మన బంధువులు అందరి గురించి కూడా మనం మంచి మాత్రమే కోరుకోవాలి ఎవరిపై చెడు ఆలోచనలు వారికి నష్టాలు వారు కష్టపడాలి అని కోరుకోవచ్చు అది ఎప్పటికీ మనకి మంచిది కాదు అందువల్ల కల్లో కూడా చెడు ఆలోచనలను రానియకండి మన మనసు ఎంత మంచిని కోరుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది మన ఆలోచనలు ఎంతమంది బాగుండాలి అని అందరూ బాగుండాలి అని ఆలోచిస్తే అవి మాత్రమే మనముకు మన వంశానికి మన ముందు తరాలకు అందరూ ఆరాటపడే పిల్లల అభివృద్ధికి దోహదపడతాయని పండితులు చెప్తున్నారు అందువల్ల మంచిని మాత్రమే చేస్తూ ఈ పరిహారాలను పాటించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆర్థిక అభివృద్ధిని కూడా మనం అందుకోవచ్చు మాకు తెలిసిన మేము పాటించే విషయాల్ని అంటే పరిహారాలు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్లో చెప్తున్నాం అందరూ బాగుండాలి సుఖ సంతోషాలతో ఆర్థికంగా దేనికి లోటు లేకుండా ఓకే అండి ఇంకా వీడియోలోకి వెళ్దాం పచ్చకరి పరిహారాలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం తెల్లారుజామున లేచి శుచిగా శుభ్రంగా స్నానం చేసి పూజా మందిరాన్ని కూడా చక్కగా శుభ్రం చేసుకొని పరిహారాలు మొదలు పెట్టాలండి లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం ముందు ఒక గిన్నె తీసుకోవాలి అందులో నీరు పోసి అందులో పచ్చకర్పూరం పసుపు వేసి ఉంచండి ఆ తర్వాత దీపారాధన చేయండి ఇలా రెండు రోజులకు ఒకసారి నీటిని మార్చుతూ ఉండాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది అంతేకాకుండా ఆర్థిక సమస్యలకు కూడా ఒక చక్కటి పరిష్కారం తొందరగా లభిస్తుంది ఇంట్లో మంచి సువాసన కూడా వెదజల్లుతూ ఉంటుంది లక్ష్మీదేవికి ముఖ్యంగా మంచి సువాసనలు వెదజల్లే ప్రదేశాలంటే చాలా ఇష్టం ఆమె తొందరగా ప్రసన్నరాలు అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి పసుపు లేదా పచ్చరంగు ఉన్న వస్త్రాన్ని తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి కుబేర స్థానంలో ఉంచి మూట కట్టాలి ఆ తర్వాత దీపారాధన చేసి ధూప దీపాలు చూపించాలి ఇలా రోజు ధూపం వేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల త్వరగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అంతేకాకుండా చాలా మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇంకా పచ్చకర్పూరాన్ని మీ పూజ గది లేదా ఇంటి ప్రధాన ద్వారం వద్ద కట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది క్రమంగా ఆర్థిక సమస్యలు కూడా తీరి ధనవృద్ధి చెందుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే చిన్న పచ్చకర్పూరం ముక్కని పేపర్లో చుట్టి మీరు ఉపయోగించే పర్సులో ఉంచితే ఎంత అంటే ఎంత అద్భుతంగా ధనాభివృద్ధి జరుగుతుంది అంతేకాదు ఎన్నో ఏళ్ల నుంచి పడుతూ ఇబ్బందులు పడుతూ మిమ్మల్ని ఇబ్బందుల్ని పెడుతూ వస్తున్న అప్పుల నుంచి కూడా మీరు బయటపడతారు ఈ విధంగా లక్ష్మీదేవిని పచ్చకర్పూరంతో పరిహారం చేసి ప్రసన్నం చేసుకోండి మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తొలగించుకొని సుఖ సంతోషాలతో ఆయుషు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ కుబేర తనయ మళ్ళీ కలుసుకుందాం ఇంకొక వీడియోలో థ్యాంక్ యూ